ఇక తమిళనాడు కేరళలో కూడా బీజేపీకి నష్టమే జరిగింది. ఈసారి ఖచ్చితంగా తమిళనాడులో సీట్లు వస్తాయని కమలనాథులు ఆశించారు. కానీ ఇక్కడ ఒకటి రెండు స్థానాల్లో మొదట ఆధిపత్యం కనబరిచిన బీజేపీ తర్వాత వెనుకబడింది. మొత్తం 34 ఎంపీ స్థానాల్లో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కేవలం రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇండీ కూటమి దాదాపు 20 చోట్ల లీడ్లో ఉంది. ద్రవిడ పార్టీల ప్రాబల్యం ఉన్న తమిళనాడు ఎన్డీఏ ఉనికి నిలుపుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నా అది సఫలం కావడం లేదు. ఈసారి మోదీ తమిళనాడుపై ఎక్కువగా ఫోకస్ పెట్టినా అది ఓట్ల రూపంలో కలిసి రాలేదు. ఇక కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న కేరళలో బీజేపీ కనీసం పోటీ ఇవ్వలేదు. ఇక్కడ ఇండియా కూటమి ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. జరుగుతున్న ఎలక్షన్ కౌంటింగ్ పై అయితే ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఏ స్టేట్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనే దానిపై ఇప్పుడు మనము చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం చూస్తే కేరళ. సో కేరళలో చూస్తే ఇప్పుడు 2024లో మొత్తం స్థానాలు అయితే 20 స్థానాలు ఉన్నాయి. సో 20 స్థానాల్లో మించిందంటే ఫస్ట్ కాంగ్రెస్ వచ్చేసి 13 స్థానాలు గెలిచింది. 13 సీట్స్ గెలిచిందని కూడా మనం చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇండియన్ యూనియన్ ముస్లిం లెగ్యూన్ చూస్తే లీడింగ్ అయితే మొత్తం 2 ఉన్నాయి. టోటల్ అయితే 2 సీట్స్ గెలిచిందని కూడా చెప్పొచ్చు. అండ్ మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇస్ చూస్తే లీడింగ్ మొత్తం చూస్తే లాస్ట్కి టోటల్ అయితే ఫైనల్గా 2 సీట్స్ వచ్చినాయి అని కూడా చూడొచ్చు మనము. అండ్ భారతీయ జనతా పార్టీ బీజేపీ చూసుకుంటే 0. అంటే ఇంతకుముందు అసలు 2019 నుంచి చూసుకుంటే మనము కేరళలో ఒక్క బీజేపీ ఒక్క సీట్ కూడా గెలవలేదు. కానీ ఫస్ట్ టైం అయితే కేరళలో ఫస్ట్ టైం బీజేపీకి అయితే బోరి కొట్టిందని కూడా మనం చూడొచ్చు కేరళలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిట్యుయెన్సీ వైజ్ రిజల్ట్స్ చూస్తే కేరళ కాంగ్రెస్ కేఈసీ చూస్తే 0-0 ఇస్ గేమ్. అండ్ లీడింగ్ చూస్తే 1 వచ్చిందని చెప్పొచ్చు మనము. అండ్ టోటల్ చూసుకున్నట్టయితే ఒక సీట్ అయితే గెలిచిందని చూడొచ్చు.